Welcome back to my channel, Last Year Talks. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? ప్రెసిడెంట్ ధాబాలో. ఈరోజు మన షోలో రాబోతున్న గెస్ట్ ఎవరు అంటే ఆయన గురించి ఇంట్రొడక్షన్ అవసరమే లేదు. ఎందుకంటే ఆయన గురించి మనకి చాలా విషయాలు తెలుసు అనుకుంటాం. ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని అనిపిస్తుంది. బిగ్ బాస్లో జోకర్లా అలరించాడు, కానీ చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడు. సినిమాల్లో మనకి కమీడియన్గా కనిపించాడు, కానీ నిజ జీవితంలో చాలా మెచ్యూర్డ్గా ఉంటాడు. సో ఎవరు అంటే, లెట్ మీ వెల్కమ్ సోదరా, వచ్చే సోదరా కుమార్ సాయి. హలో సోదరా. అంతే బా, ప్రసాదం అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు షేకండి. యా, సో ఎట్లున్నావు కుమార్ సాయి? యా, సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే మనం అంటే ఫినాలే ఎపిసోడ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం కలవడం. మీ యూట్యూబ్ లో రావడం ఇదే ఫస్ట్ టైం? ఏం చెప్పినావు. సరే, కుమార్ సాయి అనగానే నాకు ఒక మూడు విషయాలు గుర్తొస్తాయి. ఒకటి కాంప్లికేటెడ్, కన్ఫ్యూజ్డ్, క్లారిటీ. సో నీ విషయంలో ప్రతి ఒక్కరికి క్లారిటీ అయితే లేదు కాబట్టి, సో ఫస్ట్ క్లారిటీ ఆప్షన్ నేను తీసేస్తాను. కన్ఫ్యూజ్డ్ ఆర్ కాంప్లికేటెడ్, సో ఇంటర్వ్యూ మొత్తం అయిపోయే లోపల రెండిట్లో ఏది అనేది నేను తెలుసుకుంటాను. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడే చెప్పేస్తానండి, మొదట్లో చిన్న హింట్ ఇస్తా. ఓకే, మ్యాథమెటిక్స్ చాలా మందికి రాదు. మనకేమనిపిస్తుంది అంటే కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. సాల్వ్ చేసిన వచ్చిన వాడికి అర్థం అవుతుంది మ్యాథ్స్ విలువ. అంతే, ఏమండి మ్యాథ్స్ మనకు రావట్లేదు కదా అని చెప్పి అది కన్ఫ్యూజ్ అనకూడదు. మనం కన్ఫ్యూజ్లో ఉన్నాం, మ్యాథ్స్ ఎప్పుడు మ్యాథ్సే, అర్థం చేసుకుంటే రిజల్ట్ వస్తుంది. ఓకే, నేను మ్యాథమెటిక్స్ టైప్. అదే, సో అదే నేను ఎపిసోడ్ ఎండింగ్ కల్లా నేను చెప్తాను కాంప్లికేటెడ్ కన్ఫ్యూజ్డ్ అనేది. సో ఇప్పుడు నీ ముందు ఒక మిర్రర్ ఉందనుకో, సో వాట్ ఈస్ కుమార్ సాయి? సో కుమార్ సాయి అంటే ఏంటి, ఎవరు? నాకు ఒక జీవితంలో ఎప్పుడు అంటే ఎవడైనా ఒక మంచి చెడు, ఎవరు మంచి ఎవరు చెడు ఇలా అడిగినప్పుడు నేను ఎప్పుడు ఒకటి చెప్తానండి, నా జీవితంలో మంచోడు చెడ్డోడు అనేది ఉండదు. ఎవడైతే వాడిని వాడు క్లియర్గా చూపించుకుంటాడో, వాళ్ళు చెడు ఉంటే చెడను, మంచి ఉంటే మంచను దాయకుండా ఏదైతే చూపించుకుంటాడో ట్రాన్స్పరెంట్గా, వాడు కరెక్ట్ మనిషి అని నేను అనుకుంటా. మీకు అర్థమైందా? అర్థమైనట్టే ఉంటుంది, మనకు అర్థం కాదు. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను అంటుంది ఏంటంటే, మనకి మంచి చెడు అనేది నేను చెప్పను. నేను మంచా, నేను చెడా, నాకు ఇవి ఉన్నాయని, నాది ఏది ఉందో అది నేను డైరెక్ట్గా బయటకు చూపిస్తా. నేను మీకు ఏది కనపెడుతున్నానో అదే నేను. అది సో అది అర్థం చేసుకునే వాళ్ళు, ఎదుటి పర్సన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. నువ్వు కన్ఫ్యూజ్డ్ ఏమో అని చెప్పేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో బేసిక్గా నువ్వు చెప్పాల్సిన పాయింట్ స్ట్రైట్గా చెప్పేయచ్చు కదా, సో ఎందుకు కాంప్లికేట్ చేసి చెప్తావు అన్న పాయింట్ నాది. ఓకే, స్ట్రైట్గా అసలు చెప్పవు నువ్వు, బట్ నిన్ను అర్థం చేసుకున్నావు. నువ్వు చెప్పిన పాయింట్ అర్థం చేసుకున్నావు అనుకో, కరెక్ట్గా చెప్పాడని అర్థం అవుతుంది. బట్ ఎందుకు అంత కాంప్లికేటెడ్గా చెప్తాడు కుమార్ సాయి? సో స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా కుమార్ సాయి? అంతే అంతే మేడం, అంతేలా కుమార్ సాయి. కుమార్ సాయి సార్, కుమార్ సాయి అంతే అన్నమాట. ఇప్పుడు కుమార్ సాయి ఏంటంటే, తెలుగు అబ్బాయి, తెలుగు అబ్బాయా, తెలుగు అబ్బాయి కాదు? ఎందుకంటే నువ్వు కేరళలో పుట్టావు, కేరళలో పెరిగావు, కానీ తెలుగు అబ్బాయిగా ఇక్కడ ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు. దయచేసి మీరు క్వశ్చన్ అడిగినందుకు చెప్తున్నా, నాది ఎవడో యూట్యూబ్ లో అరే బాబు మీకు దండం పెడతా, నాది కేరళ కాదు, మాకు సంబంధం లేదు కేరళతో, నాది ఈస్ట్ గోదావరి, మాది తుని. కానీ ఎందుకు అలాగా కేరళ అని ఎవరో అంటే, నేను సోషల్ మీడియాలో ముందు లేనండి. అంటే ఎందుకంటే యాక్టింగ్ కెరీర్ ఏదో వెళ్తుంది, దట్స్ ఓకే. నేను ఏమనుకున్నా అంటే, ఒక యూటర్న్ తిరగాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నా, అంటే డైరెక్షన్స్ లోకి రావాలి అని. సో వచ్చిన తర్వాత నా కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి పేరు రావాలని నాకు ఆశ. నాకంటే ముందు నా వర్క్స్కి పేరు రావాలని నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. అంతే కదా. సో అవి బయటికి తెచ్చేటప్పుడు ఇవన్నీ సోషల్ మీడియా అంతా సెట్ చేసుకుందాం, నా గురించి ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా ఇద్దామని నేను ఏది బయటికి రాలా. సో వన్స్ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే, నా గురించి అంత పూర్తిగా ఎవరికి తెలియకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టు రాసేసారు. హాయ్, ఇట్స్ బినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్. ఇది యాపిల్ అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది. ఇందులో ఏంటంటే, స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి, లైక్ అమెజాన్, గూగుల్ అలా అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, మనం ట్రేడ్ చేసిన స్టాక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అని ప్రెడిక్ట్ చేయాలి గ్రాఫ్లో. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. నేను ఇప్పుడు 700 రూపీస్తో ట్రేడ్ చేస్తున్నాను, స్టాక్స్ వాల్యూ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అని ప్రెడిక్ట్ చేస్తున్నాను. వెయిట్, ఎస్ ఐఎమ్ కరెక్ట్. ఇప్పుడు మీరు అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు త్రూ యువర్ బ్యాంక్ ఆర్ పేటిఎం అకౌంట్ వితిన్ 24 అవర్స్. ఇందులో మినిమం డిపాజిట్ అమౌంట్ 350 రూపీస్. నా ప్రోమో కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ డబుల్ అవుతుంది. డౌన్లోడ్ బినోమో ఫ్రమ్ డిస్క్రిప్షన్.
అండ్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయడానికి, న్యూ స్ట్రాటజీస్ నేర్చుకోవడానికి వాళ్ళే డెమో అమౌంట్గా 65,000 రూపీస్ వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, గో అండ్ డౌన్లోడ్ బినోమో హానెస్ ట్రైనింగ్ యాప్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. సో అదే అండి, మేము మాట్లాడినప్పుడు మాకు కంప్లీట్ తెలుగు అబ్బాయి లాగే అనిపించింది కదా. సో కేరళ ఏంటి, కేరళ అంటున్నారేంటి, నాకు తెలియదే. మేము లోపల బిగ్ బాస్ ఇన్ని రోజులు ఉన్నా తన ప్లేస్ కేరళ అని మేము తెలుసుకోలేకపోయాము. మంచి క్వశ్చన్ అడిగారు నిజంగా. ఇది చాలా రోజులు చెప్దాం అనుకుంటాను, మర్చిపోతున్నాను. మీరు బాగా తీసుకొచ్చారు, మాది కేరళ కాదు, మాది పక్క తుని ఈస్ట్ గోదావరి. తుని ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో అమ్మాయి ఏ ప్లేస్? మరి ఈస్ట్ గోదావరి అబ్బాయికి హైదరాబాద్ అమ్మాయి. అమ్మాయి హైదరాబాద్, ఇక్కడ సెటిల్ అయ్యారు, బట్ తను వాళ్ళది చిత్తూరు. ఎలా నీ లవ్ స్టోరీ అంటే, ఫస్ట్ ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిందా? ఎక్కడా చెప్పలేదు నీ లవ్ స్టోరీ గురించి. సీరియస్గా కంపోజ్డ్గా ఉంటావు కదా, సో అంత సీరియస్గా ఉండే అబ్బాయి ఒక అమ్మాయిని పడేశాడు అంటే రొమాంటిక్ యాంగిల్ ఎక్కడుందబ్బా? సో అట్లా నేను చూసినప్పుడు నీది లవ్ మ్యారేజ్ అని తెలుసుకున్నాను. లోపల చెప్పావు కదా బిగ్ బాస్ హౌస్లో. సో హౌ, ఎలా ఎలా జరిగింది అది? బేసికల్గా అంటే ఒక కమెడియన్గా మనం అంటే ఒక కామెడీ చేయగలమని మారుతి అనే డైరెక్టర్ నమ్మాడు అంటే, ఒక డైరెక్టర్ నమ్మాడంటే, నేను డైరెక్టర్ నేను యాక్టర్ నేను కాదండి, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే. అంటే నేను చిన్న వివరంతో చెప్తా, కన్ఫ్యూజ్ అవుతుంది. అయితే అంటే నేను కంపోజ్డ్ అంటున్నారు కాబట్టి చెప్తున్నా. సో నేను అందరిలాగే క్రికెట్ ఆడడం, ఈ డాన్సెస్, ఈ సరదాగా ఉండడం. ఫస్ట్ ఒక అమ్మాయిని ఎవడైనా ఇంట్రెస్ట్ వచ్చింది ఒక పడ అంటే ఒక అమ్మాయి నచ్చేలా చేసామంటే ఖచ్చితంగా హ్యూమర్ అదంతా ఉండే. బట్ ఏంటంటే ఇవన్నీ తర్వాత నేను కొంచెం డైరెక్షన్ సెటప్స్లోకి ఇందులోకి వచ్చేటప్పటికి మనకి ఇది అవుతున్నప్పుడు మారిపోయింది. కాకపోతే వయసులో ఉన్నప్పుడు ఉండే అది ఉండేది. బట్ ఏంటంటే నేను యాక్టింగ్ ఇందులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మారిపోయింది. ఇంకా అన్ని ప్రాక్టికల్ గా ఆలోచించడం కూడా మారిపోయింది. ఖచ్చితంగా ఏదైతే మీరు యాంగిల్ అన్నారో ఆ యాంగిల్ కే పడింది అమ్మ. ఈ సీరియస్నెస్ కాదు. ఆ జోగులు ఇప్పటికే అంటది తను, ఏంది ఇలా ఇంత సీరియస్ అసలు నువ్వు ఏమంటారు, జోక్ లేదు సరదా లేదంటే. బట్ అది వేరు ఇది వేరు. అప్పుడు ప్లస్ చేయడానికి ఏదో చేస్తాం. ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం అంతా సెటప్ చేసుకోవాలి కదా అని చెప్తాను. మా వైపు కూడా అలాంటిది. బట్ నేను అంత సీరియస్ అంత ఏం కాదండి. బట్ నువ్వు చాలా లవ్ చేస్తావు అమ్మాయిని. సో ఎప్పుడు అంటే దీపావళి రోజు, సో తన వైఫ్ కి ఐ లవ్ యూ అని, సో ఫ్లవర్స్ తో, సో ఫ్లవర్స్ తో స్విమ్మింగ్ పూల్ మీద అది నువ్వు అలా రాసావు కదా, నాకు అది చాలా బాగా అనిపించింది. టెలికాస్ట్ అయిందా? మనం ఏం ఫీల్ అయినా బెస్ట్ ఫీలింగ్స్ ఏది టెలికాస్ట్ చేయలేదు అక్కడ. చేయలేదా? అయ్యో. కానీ సో చాలా గుర్తు చేసుకునేవాడు వాళ్ళ వైఫ్ ని. సో వాళ్ళ వైఫ్ కోసం ప్రపోజ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్ మీద ఆ రాయి ఆ గట్టు ఉంటుంది కదా, ఆ గట్టు మీద ఐ లవ్ యూ ఏం రాశారండి? సబ్బు అంటారు, సబ్బు. సో సౌందర్య కదా, సౌందర్య సబ్బు అని ముద్దుగా పిలుస్తారు. ముగ్గురు అబ్బాయిలు, ఎలా నేను ఒక్క అబ్బాయితోనే మా వాడి అల్లరి తట్టుకోలేకపోతున్నాను. ముగ్గురు అబ్బాయిలు నీకు, సో ఆ అల్లరి ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? మనం అనుకుంటాం కానీ అరే అలర్ట్ చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని నిజంగా మనకు నచ్చకుండా ఉంటుందా? ఎందుకు నచ్చదు? ఏదో ఏ పని ఏది ఇష్టమైన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కొంచెం కష్టం ఉంటుంది. ఆ ఇష్టాన్ని ఎప్పటికప్పుడు అది డామినేట్ చేసేది కాబట్టి వెళ్ళిపోతాం. కానీ ముగ్గురు పిల్లలకి అంటే ఇంత బిజీ షెడ్యూల్లో టైం ఇవ్వడం అనేది చాలా కష్టం. సో ఎలా అంటే పిల్లలతో ఆ క్వాలిటీ టైం అనేది ఎలా తీసుకుంటున్నావు, ఎలా స్పెండ్ చేస్తున్నావు? కుదురుతుందండి అలాగే, అంతే. బై గాడ్ గ్రేస్ ఇదంతా అంటే ఇద్దరు సపోర్ట్ చాలా అంతే. ఇంకా ఆమె యాక్ట్రెస్, ఫస్ట్ సినిమాలో కలిశాను. బట్ తనకి ఈ ఫ్యామిలీ లైఫ్ ఇందులో తనకి ఎక్కువ ఇష్టం ఉండే. సో వచ్చింది నాకు ఇష్టం, బట్ అలా సెట్ అయింది. అంటే నాకు ఆ ఫ్యామిలీ లైఫ్ అంత ఇంట్రెస్టెడ్ గా అంత బ్యూటిఫుల్ గా చేసింది కాబట్టి నాకు ఇంకా సెటిల్ అయిన అనిపిస్తుంది. అంతే, నాట్ మై గొప్పతనం. ఓకే. సో నిజంగా ఇంట్లో మన ఫ్యామిలీ సపోర్ట్, మన పార్ట్నర్ సపోర్ట్ ఉండాలి. సో నాకు నా హస్బెండ్ సపోర్ట్ ఎంత ఉందో నాకు తెలుసు. సో మా వారు లేకపోతే నేను ఇగో ఈ ప్లేస్ లో ఇలా ఉండేదాన్ని. చాలా ఈగో అంటే చాలా సిగ్గేస్తుంటది మీ ఓన్ చూస్తుంటే ఆ విషయంలో. ఎందుకంటే నేను నిజంగా మా వైఫ్ నాకు సపోర్ట్ చేయలేదు. చేయాలండి అంటారు, చేయండి, మీరు చేయగలరు. లేదంటే తన అంతా మాది ఎలా ఉంటుంది అంటే, తనది కరణ్ జోహర్ సినిమా లాగా, నాది రామ్ గోపాల్ సినిమా లాగా ఉంటుంది ఇంట్లో. తనంతా పాప బ్యూటీ ఆ లవ్ ఆ సెటప్ అందులో ఉంటుంది. మనంతా ప్రాక్టికల్ గా ఇదంతా అసలు జస్ట్ ఈ టైం. మా ఇంట్లో కూడా అంతే, నేను కూడా అంతే. ఏంటి ఒక ఐ లవ్ యూ చెప్పడం లేదు, అయిపోయినాయి ఆ రోజున అంటారు. అంతేనండి, ఏం చేస్తారు కొంచెం అంటే ఐ లవ్ యూ చెప్పడం మంచిదే కాదంటలేదు కానీ ఏంటో అంటే ఇస్ ఇట్ రియల్లీ ప్రాక్టికల్? మేము ఇన్ని సంవత్సరాలు అయినా నీకు అర్థం కాదా అన్నట్టు నేను అనుకుంటా. అదే, మేము ఇన్ని రోజులు అంటే ఇన్ని రోజులు అయినా కూడా మేము ఇంకా యూత్ లో ఉన్నట్టు అనే ఫీల్ అవుతాం. దట్ ఈస్ కాల్డ్ అండి అంటే అందుకనే ఒక వర్డ్ ఉంది
మ్యారేజ్ ఈజ్ ఎ మిరాకిల్ అంట. ఇదొక అద్భుతం అంటే రెండు విత్త ధ్రువాలు కలిసి ఉండడం. అంటే అసలు మీరు ఎక్కడో పుట్టొస్తారు, మీ సెటప్ వేరుంటుంది, మేము ఎక్కడో పుట్టొస్తాం, మా సెటప్ వేరుంటుంది, అసలు కొట్టుకోవాల్సిన దగ్గర కలిసి ఉండడం, ఇది కలిసి ఉండడం అనేది ఇది ఒక మిరాకిల్. అంతే, ఇది మ్యారేజ్ అనే మిరాకిల్ లో ఉన్నాం మనం అంతే. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్దామా? మీరు ఎక్కడికెళ్ళండి, మీరు రారా? నేను ఎప్పుడూ బయటకు వచ్చాను, తీసుకెళ్తే వస్తాను. బయటకు వచ్చాం, బట్ క్వశ్చన్స్ లో వెళ్దాం. సో బిగ్ బాస్ హౌస్ లో నువ్వు బాగా బాధపడ్డ సిచ్యువేషన్? బాధపడ్డండి. మీరు చూసారు ఎప్పుడు నేను బాధపడ్డా అంటే, నువ్వు సైలెంట్ గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటావు కదా, అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు అంటే ఏదైనా ఆలోచిస్తున్నావా నిజంగా, లేకపోతే బాధపడుతున్నావా అంటే. లోన్లీగా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడివి. సో అది బాధ లేకపోతే ఏంటి అంటే, బేసికల్గా నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే మీరు గమనించి ఉంటారు, అంటే ఎవరిని హర్ట్ చేయొద్దు అనేది ముందు ఉంటుంది, ముందు పెట్టుకుంటాను. అది ఎలా అంటే, ఫోర్స్డ్ అనేది నాకు నచ్చదు. అంటే అవతల వాళ్ళు ఫోర్స్డ్ ఉంటారని కాదు, అంటే నాది ఎలా ఉంటుంది అంటే అవతల వ్యక్తి ట్యూన్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మధ్యలో దూరం అనుకోండి, వాళ్ళు ఎక్కడైనా అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే అది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మొదటి నుంచి నేను నేర్చుకున్న విషయం అనమాట. ఇప్పుడు వరకు నేను దగ్గర దగ్గర 50 మూవీస్ చేస్తుంటానండి, దగ్గర దగ్గర ఒక్క డైరెక్టర్ని కూడా నేను వెళ్ళి కలవలే. నాకు ఫోన్ చేస్తూ వచ్చిన సినిమాలే. అంటే నేను అలా చేయడం తప్పు రైట్ అని చెప్పట్లే, ఎందుకంటే వాళ్ళు ప్రైవసీలోకి వెళ్ళి నేను యాక్టింగ్ అడిగితే అతను ఎవరి గురించో రాసుకొని ఉండొచ్చు, లేకపోతే దానికి నేను అనుకోని ఉండకపోవచ్చు. నేను వెళ్ళి తీసుకుంటే దానికి నేను నిజంగా న్యాయం చేయలేనేమో, నన్ను పిలిచిస్తారు చూడండి, అదే నాది, దాన్ని నేను దుమ్ము దులిపేద్దాం అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న మైండ్ సెట్ అనమాట. సో అందుకే మీరు వెళ్ళి కుమార్ సార్ ఇది చేయంటే నేను చెయ్యంటే చేసేస్తాను, లేదు నాకు వచ్చింది ఏదైనా ఉంటే అప్పుడు నా అంటే అంతేగాని అది రాదు. అది మైనస్ అయిందా నీకు బిగ్ బాస్ కంటే, మేబీ అది ప్లస్ అయిందంటే కలవడానికి అక్కడ మనకి బిగ్ బాస్ హౌస్ లో అంత టైం ఉండదు. సో మనం కలుపుకుపోవాలి. సో నాకు కూడా, నేను కూడా అందులో కలుపుకుపోయాను. అంటే నేను ఒకటే అనుకున్నానండి, కలిసి జీవించాలి, ఆట ఒంటరిగాడాలి. ఎందుకంటే మనం గమనించాలి, అదే చెప్తూ వచ్చావు లోపల కూడా. అక్కడ ఏమవుతుందంటే చాలా మంది, అంటే నేను కొంతమందిని తప్పు పట్టట్లేదు కానీ గమనించాను, ఫ్రెండ్షిప్ వాట్ ఎవర్ అని తర్వాత రిజల్ట్ దగ్గరికి వచ్చాక కొట్టుకునేవారు, ఇది నా వల్ల అయింది, నీ వల్ల అయింది అని కొట్టుకునేవారు. అరే ఓవరాల్గా మళ్ళీ ఇక్కడ ఇదే అవుతుంది కదా, దాని బదులు ఇలాగే ఉందామని ఒక ఐడియా వేసాను బట్ అంతే తప్పితే మనకి. నాకు ఒకటే అండి, బిగ్ బాస్ హౌస్ని నేను నమ్మను. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎలాగ మలుచుదాం అనుకున్నారో మలుచుదానికి ట్రై చేస్తారు మనల్ని. అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నది నేను గమనించింది ఏంటంటే, వచ్చే ముందు ఖచ్చితంగా వాళ్ళకి ఏది కావాలో అది కూడా చేస్తారు మన నుంచి. ఓకే, అది దొరుకుదామా, అది దొరికి అందులోకి వెళ్ళిపోదామా, లేకపోతే ఏదో ఒకటి అయింది మనం ఏంటనేది మనం అలా ఉండిపోదామా అని రెండు ఐడియాలు వచ్చా. బట్ ఏమనుకున్నానంటే ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరికి హాని చేయొద్దు, ఎవరికి హాని చేయొద్దు, మన వల్ల ఒక మాట జారద్దు అంతే కదండి. మనకు మాట జారినా జీవితాంతం గుర్తుంటుంది, ఒక మాట అనేసినా గుర్తుంటుంది. అది ఏమీ లేకుండా ఎంతవరకు ట్రై చేద్దాం ట్రై చేశారు, డీల్ టాస్క్ లో అయితే చాలా బాగా చేసావు. అంత వెయిట్ ఒక హ్యాండ్ తోనే మోస్తూ కొంచెం గ్రీన్ కలర్ లో కూడా అయిపోయింది, గట్టి గట్టిగా అరిచేసరికి నాకు చాలా భయం వేసింది, వదిలే వదిలే పోతే పోయింది టాస్క్ అని నేను. ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఏమనుకున్నారు, నన్ను వచ్చి చాలా మంది కొంచెం యాక్టింగ్ అన్నారు. అవునా? బట్ ప్రాబ్లం ఏమిందంటే అంత అరవడానికి, అంటే ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా ఇది బాడీకి సంబంధించింది కాదు, అంటే మన వెయిట్ మోస్తాడు మన కండ కాదు కాదు, ఇది మన కండలు ఎంత ఉన్నాయి, మనకి ఎంత శక్తి ఉంది, అది పెద్ద వెయిట్ కాదు మ్యాటర్, అది కాదు మ్యాటర్. ఏమైందంటే మనం ఇలా, అది రోప్ కదా, ఇలా పట్టుకుంటాం కదా, ఈ ఫామ్ మీద ఎక్కడైతే ఇక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది, మనకి ఎక్కడంతా పెయిన్ ఉండట్లే, ఇక్కడ మనం గట్టిగా పట్టుకుంటాం కదా రోప్ ని, రోప్ బ్లడ్ ఇక్కడ క్లాట్ అయిపోద్ది. అందుకే ఇక్కడ మీకు గ్రీన్ అయింది, బ్లడ్ క్లాట్ అయిన దగ్గర ఇంకా మనం పట్టుకుంటుండాలి, ఎందుకంటే జారిపోద్ది కాబట్టి, అక్కడ మీరు తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది. ఓకే ఓకే, దాని మేబీ అంటారు మేము చేసే వరకు మాకు తెలియదు. మీరు తాగింది ఎవరికి తెలుస్తుంది, పైకి తాగడం ఎంతసేపు కళ్ళు మూసుకుంటే అంటాం. బట్ ఇక్కడ పెయిన్ ఏంటంటే వాళ్ళు అనుకున్నారు చాలా మంది బాడీకి సంబంధించింది అనుకున్నారు, కాదు, ఇక్కడ ఇక్కడ సెన్సెస్ మీద పడిపోతున్నప్పుడు మనకి బుర్ర పిచ్చెక్కుతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ మీటర్ కూడా లేదు, ఇంకొక 5 నిమిషాలు అయిపోద్దిలే అన్నాం కదా, ఆడు ఎప్పుడు అంటారో ఎప్పుడు ఎండ్ అంటారో తెలియదు కదా. సో ఈ బాధను మర్చిపోవడానికి అరిచాను అనమాట. ఇంకా చాలా నీళ్ళు నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే, నేను బాగా నవ్వుకున్నాను
ఉండేదాన్ని బిగ్ బాస్ హౌస్ లో. సో అంటే కిచెన్ లో నేను ఎక్కువ ఉండేదాన్ని కదా, దోశ దగ్గర అయినా లేకపోతే ఎగ్ దగ్గర అయినా. సో ఒకటి ఏమైనా ఇస్తారండి అని అడుగుతాడు అనమాట. అయితే ఇస్తాను అంటే, ఇప్పుడు 3 ఉన్నాయనుకో, 3 అయిపోయినాయి అనుకో, అంటే ఇంకొకటి ఏమైనా ఇస్తారంటే ఆల్రెడీ మీరు తినేసానా తినేసే ఉంటాను. సో బిగ్ బాస్ లో ఎలా ఉన్నాం కాబట్టి బిగ్ బాస్ కి అసలు ఎందుకు వెళ్ళాను రా బాబు, వెళ్ళకుండా ఉంటే బాగుండేది అని అనిపించిందా? ఏదన్నా అనుకున్నానంటే వెళ్ళండి. ఓకే, వన్స్ అనుకున్నాను వెళ్ళాలి అనుకున్నానంటే ఇంక మళ్ళీ ఇంకొకసారి దాని గురించి రిగ్రెట్ ఫీల్ అవుతాను. సో నాకు తెలిసింది, నాకు తెలుసు ఏం జరుగుతుందో అనేది నాకు క్లియర్ ఉంది. వచ్చాను, అదే జరిగింది. ఎలిమినేషన్ అనేది కొంచెం షాక్ అయ్యా. ఓకే, ఇలాంటి దగ్గర అయింది ఏంటి అనిపించింది. అంటే బిగ్ బాస్ తో నువ్వు ఎంత సాటిస్ఫై అయ్యావు? అచ్చా ఓకే అయిపోయింది అన్న సాటిస్ఫాక్షన్ ఉందా, లేకపోతే లేదు మనం ఉన్నంతసేపు ఇంకా ఏదైనా మనం చేసింటే బాగుండేది అనిపించింది? ఎందుకంటే కుమార్ సాయి అంటే ఏంటి అని తెలుసుకునే టైంలోనే నువ్వు ఎలిమినేట్ అయ్యావు. నేను నాగార్జున గారితో అన్నా స్లో ఉంది అంటే, నేను ఏం చెప్పాను అంటే నాది ఒక మ్యారథాన్ అండి అన్నాను. మ్యారథాన్ అంటే కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది అంటే, కానీ రిజల్ట్ పెరుగుతూ వెళ్తుందండి అని చెప్పాను. మీరు గమనిస్తే అంటే నా ఆట స్ట్రాటజీ చెప్తాను అండి, వేరే వాళ్ళు అంటారు. నా ఆట స్ట్రాటజీని మీరు గమనిస్తే, ఆటని కాదు మన లైఫ్ పెరుగుతూ పెరుగుతూనే ఉంది. చివరికి వచ్చేటప్పటికి ఎవరు కుమార్ సాయి గట్టిగానే ఉన్నాడరా అన్న ఆటలను, అంటే మీకు పెరుగుతూనే వచ్చింది, ఇంకా ఉంచితే ఇంకా పెరుగుతుంది అంతే. నేను ఏదైతే అనుకున్నానో స్లోగా ఎక్కిద్దామని అదే చేశాను, అది రాంగ్ అయ్యి ఉంటే ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నన్ను ఇంకా ఉంచితే ఇంకా ఉంటుంది అంతే. చాలా పర్ఫార్మ్ చేసింది ఆ వీక్ లోనే, తర్వాత కూడా ఉంటదండి. అలాగంటే నా ఉద్దేశం ఏంటంటే, ముందే మీకు చెప్పాను, అది మన వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే స్లోగా వెళ్తాను, అది నా నేచర్ అండి. అంటే నాకు కన్స్ట్రక్టివ్ గా వెళ్ళడం నా ఇష్టం, దాని వల్ల కొన్ని ప్లేస్ లో ఫెయిల్ అవుతుంది, అది బిగ్ బాస్ లో ఫెయిల్ అయింది అంతే. ఐఎమ్ అగ్రీడ్ అంతే. ఓకే, సో బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సో ఎంత వెల్కమింగ్ గా అనిపించింది నీకు? నాకు ఎలిమినేట్ అనగానే పెద్ద ఏమి గేమ్ లో ఇది కామన్ లో అనుకున్నాను, కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ బిగ్ బాస్ లో నాకేను కాదు, దిస్ బిగ్ బాస్ సీజన్ అందరికి, అంటే మీరు వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా చాలా పాజిటివ్. అంటే జనాలు చాలా, అసలు బిగ్ బాస్ లో కొంచెం బయటకు వచ్చి క్యారెక్టర్ మీద కొంచెం పడుతుంది, డిస్టర్బ్ అయిపోతుంటది వాళ్ళ, కొంచెం ఇబ్బంది అయిపోతుంటది, చాలా ఇబ్బంది పడుతుంటారు. బట్ ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు బయటకు వచ్చినా వాళ్ళకి మంచి గ్రాండ్ వెల్కమ్, వాళ్ళ గురించి మంచి కన్సర్న్. నేను చూశాను యూట్యూబ్ లో కానీ, నేను వచ్చిన తర్వాత చూశాను, వాళ్ళు మనకంటే ముందు వచ్చిన వాళ్ళ గురించి చూశాను, 20-30% నెగిటివ్ ఎక్కడైనా ఉంటది, దేవుడికే ఉంటది, దేవుడే అంటారు మనుషులు అంతా ఉన్నా 70% అందరికీ మంచిగా అనిపించింది. నాకు కూడా బయటకు వచ్చిన తర్వాత మీది ఫేర్ ఎలిమినేషన్ అండి అని కొంతమంది, బిగ్ బాస్ వాళ్ళు చేశారని కొంతమంది, ప్రేక్షకులు అలా అని కొంతమంది, మన బిగ్ బాస్ బిగ్ బాస్ నుంచి ఏమని వచ్చింది, నువ్వు వర్తబుల్ కాదని కాకుండా వాళ్ళు ఏమని చెప్తున్నారు, నీకు ఓట్సే పడలేదు, ఓట్సే రాలేదని, హాస్టార్ లో వేయలేదు నీకు, అంతా గూగుల్లో ఏదేశారని, అది వీళ్ళు ఏం చెప్పినా ఓవరాల్ గా రెండు వైపులు పాజిటివ్ ఉన్నారు కాబట్టి హ్యాపీ అనిపించింది, వెరీ హ్యాపీ. అది చాలు. అండ్ కుమార్ సాయి అంటే ఏం అవుదాం అనుకొని ఇండస్ట్రీకి వచ్చాడు, అంటే ఒక యాక్టర్ అవ్వాలని ముందే ఫిక్స్ అయ్యావా, లేకపోతే సో ఎలా ఇండస్ట్రీకి ఎలా వచ్చావు? సో ఫస్ట్ నేను U19 క్రికెట్ ప్లేయర్ అండి, స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్. వావ్, అది సెట్ అవ్వలే. తర్వాత డ్యాన్స్ అని ఏదో కొంచెం ఈ కళా పోషణ మీద కొంచెం కళా సంబంధమైన విషయాల్లోకి వెళ్ళిపోయింది మా ఏరియాలో అంతా, కొంచెం అదంటే ఈ కరాటే ఈ సంబంధించిన మార్షల్ ఆర్ట్స్ ఇలా. ఎక్కడ చూసినా లింక్ ఏంటంటే క్లాప్స్, మనకి క్లాప్స్ మైండ్ లోకి వచ్చింది, మార్క్స్ కంటే క్లాప్స్ ఎక్కువ కిక్ ఇస్తున్నాయి అనమాట. సో అప్పుడున్న పరిస్థితులు, మాకున్న ఫైనాన్షియల్ పరిస్థితులు ఏవో ఎందులోనే ముందుకెళ్ళడానికి లేదు. ఓకే, సో ఏం చేయాలి, మనకేమో క్రేవింగ్ అంతా ఈ క్లాప్స్ మీదే ఉంది, అంటే ఏదో చేయాలి. సో అప్పుడు మనకు అనిపించింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ, ఇంక అదే కదా కనిపిస్తుంది. ట్రై చేసాం, నాకు ఏంటంటే షార్ట్స్ ఈ డైరెక్షన్ ఏదో చిన్నప్పటి నుంచి అది ఉండేది. ఫస్ట్ యాక్టింగ్ ఉండేది. సో నేను వెళ్ళడాను చెన్నై, వెళ్ళడం తెలిసిన వ్యక్తి ద్వారా, మూర్తి అనే ఒక బ్రదర్ ఒక వ్యక్తి ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వడం, అందులోనే చిన్న చిన్న మళ్ళీ సీరియల్లో ఏదో యాక్టింగ్ చేయడం. సో నేను అలా అలా చేసుకుంటూ రియాలిటీ షోలు చేయడం, ఇవి చేయడం, టీవీ షోలు చేయడం, అసోసియేట్గా పనిచేయడం. సో అలా 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 మారుతిని కలవడం, మారుతికి ఒక సినిమా, మారుతి గారి సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశా, చిన్న సినిమా చేద్దామని అందరం అసోసియేటెడ్ అవి చేద్దాం అనుకోవడం.
మనోడు నన్ను మీరు అన్నారు కదా నీకు హ్యూమర్ నువ్వు సీరియస్ అన్న, ఆయనకి తెలుసు చాలా హ్యూమర్ అది. అంటే ఆ టైంలో ఏంటంటే అప్పుడే రావడం కొత్త కుర్రోళ్ళం కదా అన్ని హుషారు హుషారుగా. సో మనోడు ఏమన్నాడంటే నువ్వే చేయి బాగుంటది ఈ క్యారెక్టర్ అంటాం, చేయడు అది సూపర్ హిట్ అవడం, బస్ స్టాప్ అనే సినిమా చేయడం అది సూపర్ హిట్ అవడం. సో అందరూ యాక్టర్ గా గుర్తుపట్టడం, ఓకే యాక్టర్ అంటారు కంటే యాక్టర్ ని వెళ్తూ ఉన్నా. బట్ లోపల నాకు ఎప్పటి నుంచో నేను అనుకుని జరిగింది ఇది కాదు, నేను అనుకున్నా జరిగింది అయితే నాకు బాగుంటది, అది నాకు కిక్ ఇస్తుంది అని ఇది ఎంజాయ్ చేస్తూ వచ్చాను. కానీ నాకు ఎప్పటి నుంచో దీని మీద ఉంది. సో ఈ ప్లాట్ఫామ్ లోకి వెళ్దామని ఒక 2 ఇయర్స్ నుంచి నేను యాక్టింగ్ అది క్లోజ్ చేశాను, 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను. సో కుమార్ సాయి అందరినీ సోదరా సోదరా అంటావు కదా, ఈ సోదరా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు అంటే నార్మల్ గా నువ్వు నా దోస్తురా, నువ్వు నా ఫ్రెండ్ రా ఇలా మాట్లాడడం నేను విన్నాను, కానీ అచ్చ తెలుగులో సోదరా అని పిలుస్తుంటే నాకు బలి అనిపించింది. సో అది ఎలా స్టార్ట్ అయింది? ఏమండి అది నేనేమి ఇలా అందామని అనుకోలేదు, బట్ ఎక్కడి నుంచి వచ్చింది అది? ఓకే, ధోని హెలికాప్టర్ షాట్ ఎలా వచ్చింది? ఒకరికి అలా ఏదో ఫేమస్ అవుద్ది, నేనేమో వాంటెడ్ గా చేసింది కాదు, జస్ట్ అది వచ్చింది. నాకు ఏదైనా ఒక వ్యక్తిని మనకి కనెక్టెడ్ అవుతున్నప్పుడు వెంటనే మాట వచ్చేస్తుంటది, తెలియదు నాకు. అంటే ఎప్పుడు అంటే ముందు నుంచియా లేకపోతే ఇండస్ట్రీకి వచ్చాక? అది ముందు నుంచి నువ్వు చిన్నప్పటి నుంచి కూడా సోదరానే పిలిచేవాడివా? తెలియదండి అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటో నాకు అంత తెలియదు. ఎప్పుడు దీని గురించి ఎప్పుడు ఆలోచించానంటే నేను బయటకు వచ్చిన తర్వాత సోదరా సోదరా అని ఇది హైలైట్ చేస్తుంటే ఈ మాట నేను అన్నాను. అంటే ఇంత మాటని అంత పెద్దగా తీసుకున్నప్పుడు దాని వాల్యూ నాకు తెలిసింది అంతే, జెన్యున్ టు బి ఫ్రాంక్. అంటే నాకు అంటున్నప్పుడు నేను ఇప్పుడు సోదరా అని అంటున్నాను అని అనుకునే వల్ల ద వర్డ్ కమ్స్ మై హార్ట్ అంతే. ప్రేక్షకులకి మన నుంచి ఏది నచ్చుతుందో తెలియదు. సో నువ్వు సోదరా అచ్చ తెలుగులో అనడం చాలా మందికి నచ్చింది. నచ్చినప్పుడు దాన్ని నేను కూడా దిస్ ఇస్ వర్డ్ గుడ్ అని నాకు అనిపించి నేను దానికి విలువిచ్చా. ఎస్, సో ఇప్పుడు వాట్స్ నెక్స్ట్ ఆఫ్టర్ బిగ్ బాస్ కుమార్ సాయి? ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, మేము ఎక్కడ చూడబోతున్నాం కుమార్ సాయిని? కుమార్ సాయి బిగ్ బాస్ కాదండి, అడవిలోకి వెళ్ళినా ఇంకో దగ్గరికి జైల్లోకి వెళ్ళినా కుమార్ సాయి అదే కుమార్ సాయి అదే. కుమార్ సాయి ముందు సినిమాలో చేస్తాడు తర్వాత సినిమాలో చేస్తాడు. అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ సో ఏ ఉన్నాయి? కుమార్ సాయిని మార్పు చేయలేరు, ఎందుకంటే నా క్రేవింగ్స్ మన నాకు రైటింగ్ అండ్ మూవీలో ఆ ప్రెజెంటేషన్స్ ఇవ్వడం అనేది నాకు ముందు మొదటి నుంచి ఉంది. నాకు బిగ్ బాస్ వాళ్ళు అడిగారు ఇంటర్వ్యూ పెట్టినప్పుడు, ముందుకు వచ్చినప్పుడు ముందు ఇంటర్వ్యూ పెట్టినప్పుడు క్వశ్చన్ అడిగాను నన్ను, నేను ఇలాగ రాలనేమో అండి సో నాకు సినిమా ఆఫర్స్ అయ్యాను. మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అడిగాడు అనమాట ఒక ఆమె ఎవరైతే హెడ్ ఉన్నారో, ఇప్పుడు నీకు మూవీ ఆపర్చునిటీ వచ్చింది, మూవీ ఛాన్స్ వచ్చింది, బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది, ఏది తీసుకుంటావు అని అడిగారు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, అప్పుడు నేను అన్నా మూవీ తీసుకుంటాను బిగ్ బాస్ తీసుకోనండి, బిగ్ బాస్ ఈజ్ ఆపర్చునిటీ, మూవీ ఈజ్ మై గోల్ అండ్ మై ఏమంటారు మై ఏమంటారు క్రేవింగ్, అది నా లైఫ్, దాని మీద నేను నా ఆశలు అన్నీ ఉన్నాయి, నా హోప్, అది ఖచ్చితంగా తీసుకున్నాను. అయినా పిలిచారు పాప మళ్ళీ, అది వేరే షార్ట్ అయింది మన సినిమాలు లేవు కాబట్టి ఓకే. సో నేను అంత ప్రిఫరెన్స్ ఇచ్చాను నా వర్క్స్ మీద. సో ఇప్పుడు మూవీలో అదే యాక్టరా డైరెక్టర్? యాక్టింగ్ చేస్తూ డైరెక్షన్ చేస్తా, డైరెక్షన్ చేస్తా. నాకు ఈ గ్రాఫ్ అనేది లేదండి. చాలా మంది అంటారు నువ్వు ఇలా చేయాలి అలా చేస్తే ఇలా అవుద్దని, నేను అంటాను నువ్వు ఏదో ఒకటి నచ్చితే చేయిస్తూ వెళ్ళు, అప్పుడు గ్రాఫ్ వస్తుంది. గ్రాఫ్ గీసుకుని వెళ్తే మనం ఏం చేయలేం, అదే మన క్రేవింగ్ సెటిల్ పోతాయో అటు వెళ్తుంటుంటే దానికి ఒక మంచి గ్రాఫ్ వస్తుంది. సూపర్ సూపర్. మరి ఈ అప్కమింగ్ డైరెక్టర్ దగ్గర మాకేమైనా మూవీ ఆఫర్స్ ఉన్నాయా? అయ్యో మంచి అక్క, అంతే అక్క రోల్స్ యూనివర్సల్ అక్క చేసేసారు. లేదు మీలో ద బెస్ట్ థింగ్, మీరు బిగ్ బాస్ హౌస్ కి ఈ విషయంలో నేను బిగ్ బాస్ వాళ్ళు చాలా మెచ్చుకుంటా, ద సెలక్షన్ ఆఫ్ కంటెస్టెంట్స్ హైలైట్. అంటే నాకున్న డైరెక్షన్స్ మీద ఐడియా, వీటి మీద ఉన్న ఐడియాలో గమనిస్తే తోపు అనిపించారు వాళ్ళు. అంటే పిక్ చేసుకున్న కంటెస్టెంట్ని గంగవ్వ ఒక ఓపెనింగ్ సాంగ్ లాగా, అవి ఉండదని వాళ్ళకి తెలుసు తెలుసు, బట్ ఓపెనింగ్స్ నేను చెప్తున్నానండి బిగ్ బాస్ కి ఈరోజు హిట్ అయ్యింది అని అంటే అంటే ఓపెనింగ్స్ ఇచ్చి వెళ్ళిపోయింది గంగవ్వ. అదే అవును, జెన్యున్ చెప్తా అవును. ద ఫ్యామిలీ సెక్టర్ మిమ్మల్ని వాడారు చెప్తున్నాను, నేను టు బి ఫ్రాంక్ చెప్తాను. అంటే యూత్ కి కొంతమంది వాడారు, ఎవరిని ఎక్కడ ఎలాగ వాడాలో వాడారు. బిగ్ బాస్ వాడకం మామూలుగా వాడకం, అంటే వాళ్ళ వేవ్ సెలక్షన్ నాకు బాగా అనిపించింది. ఓ మీరు ఇందుకు సెలెక్ట్ చేసుకున్నారా, ఓకే ఓకే ఓకే. ద సెగ్మెంట్స్ అండి, ఓకే యూట్యూబ్ యూట్యూబ్ వ్యూవర్స్ ఉంటారు, సోషల్ మీడియా వ్యూవర్స్ ఉంటారు, వాళ్ళ కోసం కొంతమందిని. సో దట్స్ నాట్ రాంగ్, అంటే వాళ్ళ ఐడియా ఇస్ గుడ్, అంటే అన్ని రకాలుగా మేళవించి అందించారనమాట. సో మీరు మీరు పుల్ చేయాల్సిన పుల్ చేశారు, ఆడియన్స్ ని ఎక్కడ చూసినా లాస్యా గారు అనడం, ఎందుకంటే వాళ్ళకి తెలుసు యాజ్ ఎ మదర్ మీ ఫీలింగ్స్ ని
వద్దన్న వస్తాయి అంతే. అవును, మీరు ఆపలేరు అవి. చాలా మంది ఏంటి అది అంటే ఆగద్రా భయ, ఆవిడ సీజ మదర్ మదర్ అంతే. ఫాదర్ మరి నీవేంటంటే ఫాదర్ వేరుంటది, ఫాదర్ కొంచెం సెటిల్డ్ గా ఉంటాడు, మదర్ ఉండలేదు కదా. సో అన్ని వాళ్ళు లాక్డౌన్ చూసారు, నన్ను కూడా ట్రై చేశారు, కానీ మనం ఏంటంటే కొంచెం రాంగ్ ప్రాబ్లమ్ సినిమా టైప్ లో అన్నాం, మేము అన్నాం అన్నాం, అయితే బయటకు వచ్చారు అది వేరే విషయం. సో నీకు ఇప్పుడు ఒక గేమ్ నేను పెట్టబోతున్నాను. ఆ గేమ్ ఏంటంటే 1 మినిట్ టైం ఇస్తాను, సింపుల్ గేమ్. ఇదేం గేమ్ రా బాబు అనుకోకుండా ఉంటే చాలు, మనకు అలవాటు అయిపోయి కదండి. ఏంటంటే కప్స్ పెడతాను, బెలూన్ ఊదాలి, కప్పు పడేయాలి టేబుల్ మీద నుంచి. సో 1 మినిట్ టైంలో ఎన్ని కప్స్ పడేస్తారు అన్నది గేమ్. ఓకేనా? బిగ్ బాస్ గేమ్ కంటే బెటర్ ఉంది ఇదియా. వావ్, శబాష్, థ్యాంక్ యూ. ప్రవేశ పెట్టండి ప్రాపర్టీస్. సో సెటప్ రెడీ. ఇక్కడ మనం ప్లాస్టిక్ గ్లాసెస్ పెట్టాము. సో కౌంట్ చేయడం కాదు, బుడగలు ఉన్నాయి, బెలూన్స్ ఉన్నాయి, 30 గ్లాసెస్ ఉన్నాయి. సో 1 మినిట్ లో ఎన్ని పడేయగలుగుతావు అనేది ఇక్కడ గేమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సోదరా ఎన్ని? 1, 2, 3, 4 మాత్రమే కింద పడేసాడు కాబట్టి. సో యాక్చువల్లీ చాలా సింపుల్ గేమ్. నేనైతే ఇగో చేయలేను, చేయలేను. ట్రై చేయనా? ట్రై చేయనా? ఓకే, ట్రై ఇద్దరం చేద్దాం, ఎవరు ఎక్కువ చేస్తారు. నాకు పోటీ ఉంటేనే గెలుస్తానండి, సోలోగా ఆడలేను. అది అది సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక ఛాలెంజ్ ఉంది. ఆ ఛాలెంజ్ ఏంటంటే నువ్వు బిగ్ బాస్ హౌస్ లో సో ఆ ఫుడ్ తినే టాస్క్ లో డాన్స్ చేస్తూ ఫుడ్ తిన్నావు. సో అది ఎలా చేయగలిగావో ఏమో తెలియదు కానీ, సో డాన్స్ చేస్తూ ఫుడ్ తిన్నాడు. అంత తిన్న తర్వాత మళ్ళీ ఆయనకి ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా? మీకు ఇష్టమైంది చేయించుకొని తినండి అని. సో అంత తిన్న తర్వాత కూడా ఇంకెవరన్నా ఏమైనా చేయించుకొని తినగలరా అండి? ఆయిలీ ఫుడ్ తినడం చాలా కష్టం, బట్ అప్పుడు డాన్స్ చేస్తూ తిన్నావు కదా. ఇక్కడ డాన్స్ అవసరం లేదు, జస్ట్ మీకోసం ఒక 3 స్పెషల్ రెసిపీస్ తెప్పించాము. సో అవన్నీ కంప్లీట్ చేస్తే చాలు. సో ఎంత టైంలో తినగలుగుతావు? అరే నీకు ఇష్టమైనవి తెప్పించా, నీకు ఏమంటే ఇష్టం చెప్పు. తెలుసు మీకు, నాన్ వెజ్గా అదే చికెన్ అవన్నీ ఉన్నాయి. సో కంపెనీ ఇవ్వమంటే ఇస్తాను. అమ్మా చూసినావా? సరే ఫుడ్ ని ప్రవేశపెట్టండి. ఎస్, ఫుడ్ వచ్చేసింది. అన్ని నీకు ఇష్టమైన ఐటమ్సే చికెన్. చికెన్ లో 3 వెరైటీస్ ఉన్నాయి. సో నువ్వు ఎంత టైంలో తినగలుగుతావు? టైం లిమిట్ ఏమీ లేదు, ఎంత టైంలో తినగలుగుతావు మొత్తం క్లీన్ స్వీప్ చేసేయాలి. చేయగలవా? అంత తిన్న కుమార్ సాయికి ఇది తిన్న ఒక లెక్క. అంటే అప్పుడు అంటే అప్పుడు మరి బిగ్ బాస్ కాబట్టి అక్కడ ప్రోత్సాహం ఉత్సాహం వేరుంటుంది. అంతే ఇక్కడ కొంచెం ఓకే చీరప్, మేము చీరప్ చేస్తాం. ఎంత చేసినా నువ్వు ఎంతసేపట్లో తిన్నావు 3 డిఫరెంట్ రెసిపీస్ ఆల్ చికెన్ వెరైటీస్? ఓకే, నీకు ఇష్టమైనవి ఎంత ఉన్నా కూడా మనకి ఇష్టమైనది మన కళ్ళ ముందు ఎంత ఉన్నా కూడా మనం తినలేము తెలుసు, ఒక్కొక్కసారి ఉంటే తినగలుగుతాం. ఓకే, ఇష్టమైన మాటలు ఉంటాం అనుకుంటే తినొచ్చు. మీరు ఏదో ఒకటి మాట్లాడుతుండండి. ఓకే, డామినేట్ చేసేలా, దీన్ని డామినేట్ చేసేయాలా? ఓకే సరే. అయితే
వెకేషన్ అనగానే ఎంత తింటున్నావో తెలియకుండా సో ఎంత పెట్టినా తినడానికి రెడీగా ఉంటారు, కానీ ఆరాంగా తిను మెల్లిగా తిను అన్నా కూడా సో ఎక్కువ తినలేకపోతాం. ఎందుకు ఇలాగా? ఎందుకంటే రజనీకాంత్ గారి డైలాగ్ సినిమాలో గుర్తొస్తుంది, ఆహారం మితంగా తింటే అమృతం, అతిగా తింటే విషం అన్నట్టుంది పరిస్థితి. అందుకే ప్రస్తుతానికి మితంగానే తిన్నావు కదా. మితంగా ఏం కాదు, కొంచెం గట్టిగా తిన్నాననిపిస్తుంది. అవునా? బట్ ట్రై చేశాడు తినడానికి, బట్ టూ కంప్లీట్ అయిపోయాయి, ఒకటి మాత్రం అలాగే ఉంది. వెల్ డన్, సూపర్. సో ఎందుకంటే నువ్వు ఒక్కటి తిన్నా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, బికాజ్ ఇది కాంపిటీషన్ ఏమీ కాదు కాబట్టి నువ్వు రిలాక్స్డ్గా లంచ్కి నీకు ఏం కావాలంటే అది తినిపించాలి అని. కాంపిటీషన్ అన్నారా, తిన్నాను. రిలాక్స్ అని ఉంటే ఇంకొంచెం అయ్యా అయ్యో చెప్పు, నీకు ఇంకేం కావాలి చెప్పు. వద్దు అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ కుమార్ సాయి, ఎందుకంటే నీతో నేను ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేశాను. అండ్ ఇప్పుడు లాస్ట్ లో ఒక డాన్స్ తో ఎండ్ చేద్దాం, ఎందుకంటే కుమార్ సాయి అనగానే బిగ్ బాస్ లో, కుమార్ సాయి అనగానే బిగ్ బాస్ లో అది డాన్స్ చేస్తూ తిండం ఒకటి, ఇంకొకటి జోకర్ లను చాలా బాగా చేశారు. సో ఆ రోజు నిన్న డాన్స్ అంటే అలా చేయడం చూసిన తర్వాత వావ్ ఎంత బాగా చేస్తాడా ఈ అబ్బాయి అని నాకు అనిపించింది. సో పక్కన నీతో ఎవరు చేశారు అనేది కూడా నాకు ఇప్పటికీ గుర్తులేదు. సో ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అలా ఉంది. సో చాలా బాగా చేసావు. ఇప్పుడు నా కోసం, నా ఆడియన్స్ కోసం, లాస్ట్ ఇయర్ టాక్స్ ఆడియన్స్ కోసం, అంటే అప్పుడున్న ఫీల్ వస్తుందో లేదో ఇప్పుడు మళ్ళీ. ఒక సాంగ్ ఉంది అండ్ జోకర్ క్యారెక్టర్, యా కుమార్ సాయి దగ్గర నేను ఒక రెండు స్టెప్పులు నేర్చుకున్నాము అని చెప్పి. సో అప్పుడు చించేసావు కాబట్టి జోకర్ నన్ను కొట్టలేదు. నైస్, క్యూట్ ఉన్నావు. బట్ ఆ రోజు అన్ని అలా సెట్ అయ్యండి. అలా ఎలా చేసావు ఆ రోజు అంటే ఫ్లోలో వచ్చేసింది, ప్రాక్టీస్ కూడా ఏం లేదు అప్పుడు, అడగగానే చేసేసాను. బట్ ఆ సాంగ్ కూడా నాకు వెళ్ళిపోయినప్పుడు ఏదో సెండ్ ఆఫ్ సాంగ్ లా అనిపించింది నాకు కూడా, అంటే వెళ్ళిపోతున్నాడు అని సాడ్ సాంగ్ లాగా ఏదో. నాకు కూడా ఇంక ఈ రోజుతో బిగ్ బాస్ వదిలేస్తున్నాను అన్నట్టు తెలియకుండా ఇస్తాను నేను. అవునా? తర్వాత ఎపిసోడ్ చూసుకుంటే నేను నాకు కానీ ముందే తెలిసిపోయింది ఏంటి, బిగ్ బాస్ వదిలి వెళ్ళిపోతున్నా అంటే ఒక సెంటిమెంటల్ గా ఇంకా లాస్ట్ పర్ఫార్మెన్స్ అన్నట్టు చేసేసాను అనమాట అనిపించింది. సరే ఇప్పుడు మా వాళ్ళు సాంగ్ ప్లే చేస్తున్నారు, నాకు రెండు స్టెప్పులు నేర్పించడానికి మీరు చాలా మంచిగా వేస్తారు, సూపర్ గ్రేస్ ఉంటుంది. అవే స్టెప్పులు వేస్తా, అవే స్టెప్పులు, నా అవే స్టెప్పులు ఉంటాయి. సరే మ్యూజిక్ స్టార్ట్. కుమార్ సాయి, నిజంగా నీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చేందుకు. నిజంగానా శాంతాక్లాస్ అవుతున్నా అంటే ఎంతకంటే ఇంకా వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ గా డాన్స్ చేసావు. అండ్ లాస్ట్ లో ఒక పాయింట్ నాకు అనిపించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ లో క్వశ్చన్ అడిగాను కదా, కుమార్ సాయి అంటే కాంప్లికేటెడ్ కన్ఫ్యూజ్డ్ క్లారిటీ. సో క్లారిటీ అయితే మనకి రాదు ఎప్పుడు, కన్ఫ్యూజ్డా కాంప్లికేటెడా. కన్ఫ్యూజ్డ్ అయితే అస్సలు కాదు, తను అర్థం చేసుకోలేక మనం కన్ఫ్యూజ్ అవుతాం. హీఈస్ కాంప్లికేటెడ్.
సో ఎందుకంటే బేసిక్ గా ఎక్కువ ఆలోచించే వాళ్ళు కాంప్లికేటెడ్ గానే అంటే స్ట్రైట్ గా సమాధానాలు అస్సలు చెప్పరు, కాంప్లికేటెడ్ గా చెప్తారు కాబట్టి అది క్లారిటీగా ఉంటుంది అనేది మనకి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు కూడా అలా చెప్పడంతో నాకు అర్థం కావట్లే, కానీ అదే కరెక్ట్. ఇట్స్ కాంప్లికేటెడ్ అంతే ఫైనల్. బట్ థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎలా అనిపించింది నీకు? చాలా బాగా అనిపించింది అసలు బిగ్ బాస్ లో. అసలు ఈ ఫన్ ఎందుకు మిస్ అయ్యాం మనం అని. అంతే కదా, కొన్ని మనం బయటికి చెప్పలేం, చెప్తే ఏమైద్దో అనే టెన్షన్. కానీ రియల్లీ గ్రేట్ టైం లాస్యా నిజంగా మీతో చాలా ఈ ఫన్ ఇదంతా. అంటే వచ్చే ముందు కొంచెం ఏదో స్ట్రెస్ లో, వేరే పని మీద స్ట్రెస్ లో వచ్చాను, కానీ స్ట్రెస్ రిలీఫ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నేను ఒక మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎక్కువ టైం తీసుకోకుండా సంవత్సరం లోపల నీ సినిమా రిలీజ్ అవ్వాలి. ఐ హోప్ ఇట్. మంచో చెడో తెలియదు, కానీ సినిమాలు అయితే చేస్తూనే ఉంటాం. డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బై. బై. థ్యాంక్ యూ వెరీ మచ్.